మృత్యువు అనేది ఒక నిజం. ఈ భూమిపైన నాకు ఎక్కువ టైం లేదు అన్న విషయాన్ని గ్రహిస్తే అప్పుడు అది నా జీవితంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడానికి సహకరిస్తుంది. ఎందుకంటే నేను చావు గురించి ఎప్పుడైతే ఆలోచిస్తానో నా మొత్తం ఎక్స్పెక్టేషన్స్, అహంకారం, ఫెయిల్ అవుతానన్న భయం మొత్తం అన్నీ పోతాయి. ప్రపంచంలోని ఒక గొప్ప ఎంటర్ప్రీనర్ అయిన స్టీవ్ జాబ్స్ చెప్పే మాటలు ఇవి. ఈ భూమి ఉన్నంతకాలం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఎంటర్ప్రీనర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ లిస్ట్లో ఎవరి పేరు ఉన్నా లేకపోయినా ఒక పేరు తప్పక ఉంటుంది. ఆ పేరే స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ యొక్క కోఫౌండర్. ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనం గంటలు గంటలు టైం స్పెండ్ చేసి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తుంటాం, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరియు యూత్కి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్టీవ్ జాబ్స్ జీవితం గురించి తెలుసుకునేందుకు దయచేసి ఒక 10 నిమిషాలను కేటాయించండి. ఇలాంటి మహనీయుల గురించి ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా తప్పులేదు, ఎందుకంటే అది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మరి టాపిక్లోకి వెళ్లే ముందు త్వర త్వరగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఇండియాలో ఉండి యుఎస్ఏ, కెనడా, యూకే ట్యూటర్స్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్గా మాట్లాడుతూ మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, యాక్సెంట్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోగల ఒకే ఒక యాప్ క్యాంబ్లీ. 24/7 ఎప్పుడైనా ఇన్స్టెంట్గా జస్ట్ ఒక క్లిక్తో ఫారెన్ ట్యూటర్స్తో మనం వీడియో కాల్స్లో లైవ్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ యాప్ని యూజ్ చేసి ఫారెన్ ట్యూటర్స్తో ట్రైనింగ్ ఎలా ఉంటుందో మీకు చిన్న డెమో వీడియో ద్వారా చూపిస్తాను, మీరే చూడండి. Nice to meet you. My name is Sean. Sean, can you tell me how this Cambly helped for me? Yeah, so Cambly, a lot of people use it to have conversations with native English speakers to help improve their language. This is very useful app for those who want to practice perfect English. Definitely try it. Telugu Real Facts 32 అనే ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే చాలా తక్కువ రేట్ కే మీరు ఈ యాప్ ని ట్రై చేయవచ్చు. ఇక టాపిక్ లోకి వస్తే, స్టీవ్ జాబ్స్ February 24, 1955 కాలిఫోర్నియాలో జన్మించాడు. స్టీవ్కి జన్మనిచ్చిన మహిళకి పెళ్లి కాకుండా స్టీవ్ పుట్టడంతో ఆమె స్టీవ్ని తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ పిల్లాడిని దత్తత చేసుకునేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆమె స్టీవ్ని గ్రాడ్యుయేట్స్ అయిన పేరెంట్స్కే దత్తత ఇవ్వాలనుకుంది. సరిగ్గా ఆమె కోరుకున్న విధంగానే ఆమెకు గ్రాడ్యుయేట్స్ అయిన కపుల్ దొరికారు, మరియు తండ్రికి లాయర్ జాబ్ కూడా ఉంది. కానీ అడాప్షన్కి ఒక్కరోజు ముందు ఆ కపుల్ తమ డెసిషన్ని మార్చుకున్నారు, మరియు వాళ్ళు ఒక బేబీ బాయ్కి బదులు ఒక బేబీ గర్ల్ని అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఒక కపుల్ పాల్ జాబ్స్ మరియు క్లారా జాబ్స్కి స్టీవ్ని దత్తత ఇచ్చేసింది ఆమె తల్లి. అయితే ఈ దంపతులు గ్రాడ్యుయేట్స్ కాదు, మరియు చాలా పేద కుటుంబానికి చెందినవారు. అయినప్పటికీ వాళ్ళు స్టీవ్ని ఒక మంచి స్కూల్లో చదివిస్తామని మరియు బాగా చూసుకుంటామని మాటిచ్చారు. 17 సంవత్సరాల తర్వాత ఒక పేద కుటుంబానికి చెందిన స్టీవ్ జాబ్స్ పొరపాటున స్టాన్ఫోర్డ్ లాంటి ఒక ఖరీదైన యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకున్నాడు. తన పేరెంట్స్ కష్టపడిన సొమ్మంతా స్టీవ్ చదువుకే సరిపోయేది. 6 నెలలు గడిచేసరికి ఇంత ఖరీదైన చదువులో స్టీవ్ జాబ్స్కి పెద్ద వాల్యూ ఏమీ కనిపించలేదు. తన జీవితంలో ఏం చేయాలో స్టీవ్కి అర్థమయ్యేదే కాదు. ఇంకా చదువుని కొనసాగించడానికి తన పేరెంట్స్ దగ్గర డబ్బేమీ లేకపోవడంతో స్టీవ్ చదువు మానేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆ సమయంలో ఆ డెసిషన్ తీసుకోవడానికి స్టీవ్ చాలా భయపడ్డాడు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే స్టీవ్ జీవితంలో అదే చాలా అత్యుత్తమమైన నిర్ణయం. కాలేజీ మానేయడంతో క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో స్టీవ్ తనకు నచ్చిన పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఇదంతా అంత తేలిక కాదు. ఆ సమయంలో సిటీలో ఉండటానికి స్టీవ్కి రూమ్ లేదు. దీంతో స్టీవ్ తన ఫ్రెండ్స్ రూమ్లకు వెళ్ళి మెట్లపైన బాల్కనీలో పడుకునేవాడు. ఖాళీ కూల్ డ్రింక్ సీసాలను పోగు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బులతో స్టీవ్ తన ఫుడ్ని కొనుక్కునేవాడు. ప్రతి ఆదివారం స్టీవ్ 11 కిలోమీటర్లు నడిచి ఒక కృష్ణుడి గుడికి వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తుంటే కనీసం ఆ ఒక్కరోజైనా కడుపు నిండా తిందామని వెళ్ళి తినేవాడు. అందుకనే భారత్ అన్న, హిందూ సాంప్రదాయం అన్న తనకు అమితమైన ప్రేమ, అభిమానం అని స్టీవ్ జాబ్స్ చెబుతూ ఉంటాడు. ఆ ఖాళీ సమయంలో స్టీవ్ తనకు జన్మనిచ్చిన తల్లి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. తన తల్లి తనను ఎందుకు దత్తత ఇచ్చేసిందోనని బాధపడేవాడు. బాధతో నిండిన జీవితంలో ప్రశాంతత కోసం స్టీవ్ జాబ్స్ 1973లో తన స్నేహితుడైన డాన్ కోట్కే సహాయంతో అతనితో పాటు భారత్ యాత్రకు వచ్చాడు, మరియు 3 నెలల పాటు ఉత్తర భారతదేశంలో ఉన్న పర్వతాలను మరియు ఎన్నో దేవాలయాలను దర్శించుకున్నాడు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న కైజిదా దేవాలయంలో బాబా నీన్ ఖరోలిని దర్శించుకునేందుకు స్టీవ్ అక్కడికి వెళ్ళాడు. కానీ స్టీవ్ వెళ్ళడానికి 2 నెలల ముందే ఆ బాబా స్వర్గస్థులయ్యారు. ఆయన దర్శనమైతే స్టీవ్ జాబ్స్కి అవ్వలేదు, కానీ స్టీవ్ మాత్రం గంటల పాటు ఆ బాబా విగ్రహం ముందు కూర్చునేవాడు.
ఇక్కడ బాబా ఆరాధన స్టీవ్ ని ఎంత ప్రేరేపించిందంటే, భారత్ నుండి తిరిగి వెళ్ళాక కూడా స్టీవ్ బాబా నీమ్ కరోల్ యొక్క ఫోటోను ఎప్పుడూ తన జేబులో పెట్టుకుని ఉంచుకునేవారు. ఇక్కడ నుండి వెళ్ళాక స్టీవ్ మనసు కుదుటపడింది, మరియు ఆ ప్రశాంతతే స్టీవ్ ని జీవితంలో ముందుకు సాగేందుకు ప్రేరేపించింది. స్టీవ్ జాబ్స్ ఆ సమయంలో తన ఇష్టపూర్వకంగా చేసిన పనులన్నీ తరువాత అతనికి వెలకట్టలేనివిగా మారాయి. ఆ సమయంలో క్యాలిగ్రాఫీ నేర్చుకోవడానికి ప్రపంచంలోనే ఉత్తమమైన కాలేజ్ రీడ్ కాలేజ్. మొత్తం కాలేజ్ క్యాంపస్లో ప్రతి పోస్టర్ కూడా చక్కగా చేత్తో క్యాలిగ్రాఫ్ చేసి ఉండేది. ఆ కాలేజీలో చేరి స్టీవ్ క్యాలిగ్రాఫ్ని చక్కగా నేర్చుకున్నాడు. ఆ సమయంలో క్యాలిగ్రాఫ్ ఎందుకు నేర్చుకున్నాడో, అది అసలు తన జీవితంలో ఎప్పుడైనా వాడతాడో లేదో కూడా స్టీవ్కి తెలియదు. ఆ తర్వాత ఒకరోజు స్టీవ్ తన మిత్రులతో కలిసి మ్యాకింటోష్ కంప్యూటర్ని తయారు చేస్తున్నప్పుడు ఈ క్యాలిగ్రాఫీ తనకు చాలా ఉపయోగపడింది. అతను క్యాలిగ్రాఫీ సహాయంతో మ్యాకింటోష్ని డిజైన్ చేశాడు. మ్యాకింటోష్ అందమైన టైపింగ్కి ప్రపంచంలోనే మొదటి కంప్యూటర్గా పేరు పొందింది. ఒకవేళ స్టీవ్ కాలేజ్ డ్రాప్అవుట్ అవ్వకపోయి ఉంటే అద్భుతమైన ఈ మ్యాకింటోష్ ఎప్పటికీ తయారయ్యేది కాదు. ఒకవేళ విండోస్ మ్యాకింటోష్ని కాపీ చేయకపోయి ఉంటే ఈరోజు ఎవరి పర్సనల్ కంప్యూటర్స్ అంటే పీసీస్లో కూడా ఇవి ఉండేవి కాదు. మరియు స్టీవ్ జాబ్స్ క్యాలిగ్రఫీ నేర్చుకోకపోయి ఉంటే ఈరోజు మీ కంప్యూటర్స్లో ఉండే రకరకాల ఫాంట్స్ ఉండేవి కాదు. అందుకనే మీ లైఫ్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నా అది ముందు ముందు మీ ఫ్యూచర్లో ఎక్కడోకక్కడ కనెక్ట్ అవుతుందని ఖచ్చితంగా నమ్మాలి. స్టీవ్ జాబ్స్ 20 ఏళ్ల వయసులో తన పేరెంట్స్ గ్యారేజ్లో మ్యాకింటోష్ని తయారు చేయడంతో పాటు ఎంతో కష్టపడి యాపిల్ కంపెనీని మొదలుపెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత ఇద్దరితో మొదలైన యాపిల్ కంపెనీలో 4,000 మంది పనిచేసేవారు. దీంతో యాపిల్ కంపెనీ రెవెన్యూ $2 బిలియన్కు చేరింది. కంపెనీ గ్రోత్ బాగుంది, మరియు మంచి ప్రాఫిట్స్ కోసం స్టీవ్ జాబ్స్ ప్రఖ్యాత కంపెనీ పెప్సికో యొక్క వైస్ ప్రెసిడెంట్ జాన్ స్కెలీని యాపిల్ కంపెనీ యొక్క సీఈఓగా నియమించాడు. అతనితో కలిసి కంపెనీని ఇంకా బాగా డెవలప్ చేద్దామని స్టీవ్ అనుకున్నాడు. మొదట 1 సంవత్సరం పాటు అంతా బాగానే గడిచింది. ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్స్కి సంబంధించి జాన్ స్కెలీ మరియు స్టీవ్ జాబ్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయం యాపిల్ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వరకు చేరింది, మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ జాన్ స్కెలీ వాదనకే సపోర్ట్ చేస్తూ 30 సంవత్సరాల వయసులో తాను స్థాపించిన కంపెనీ నుండే స్టీవ్ జాబ్స్ను బయటకు పంపించేశారు. తాను నిర్మించుకున్న సామ్రాజ్యం నుండి తననే బయటకు గెంటేయడాన్ని స్టీవ్ నమ్మలేకపోయాడు. అది ఎలాంటి గడ్డు పరిస్థితి అంటే, ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఏం చేయాలో స్టీవ్కి అర్థమే కాలేదు. సక్సెస్ అనే బలుపు తనను పూర్తిగా ఆక్రమించుకుందని స్టీవ్కి అర్థమైంది. తనకన్నా పెద్ద ఎంటర్ప్రినర్ని తక్కువ చేసి మాట్లాడడం తాను చేసిన తప్పని స్టీవ్ తెలుసుకున్నాడు. తన కంపెనీ నుండి తననే గెంటేయడం స్టీవ్ జీవితంలో ఒక పెద్ద గుణపాఠమైంది. ఆ తరువాతే స్టీవ్ తన లైఫ్లో సరైన క్రియేటివ్ పీరియడ్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో స్టీవ్ నెక్స్ట్ మరియు పిక్సర్ అనే 2 కంపెనీలను స్థాపించాడు. అదే సమయంలో స్టీవ్కి లారెన్ పావెల్ అనే అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడింది, మరియు ఆ తరువాత రోజుల్లో ఆమె తన భార్య అయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ యానిమేటెడ్ మూవీ టాయ్ స్టోరీని తయారు చేసింది, మరియు పిక్సర్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేటెడ్ స్టూడియో. ఆ తర్వాత యాపిల్ అన్ఎక్స్పెక్టెడ్గా స్టీవ్ జాబ్స్ యొక్క కంపెనీ పిక్సర్ని కొందామని నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా స్టీవ్ జాబ్స్ తిరిగి తన యాపిల్ కంపెనీలోకి వచ్చేశాడు. ప్రస్తుతం యాపిల్ నెక్స్ట్ కంపెనీ ద్వారా డెవలప్ చేయబడే టెక్నాలజీనే యూజ్ చేస్తుంది. యాపిల్ నుండి తనను బయటకు పంపించకపోయి ఉంటే ఇదంతా స్టీవ్కి సాధ్యమయ్యేది కాదు. ఇదొక చేదు మందు, కానీ ఒక రోగికి ఇదే అవసరం. దాదాపు 1 సంవత్సరం తర్వాత స్టీవ్ ఆరోగ్యం బాగా పాడైంది. చెకప్ చేయడంతో స్టీవ్కి క్యాన్సర్ ఉందని తెలిసింది. స్టీవ్కి వచ్చిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదని, అతను మ్యాక్సిమం 3 నుండి 6 నెలలు మాత్రమే బ్రతకగలడని డాక్టర్ చెప్పారు. స్టీవ్ జాబ్స్ని ఇంటికి వెళ్ళిపోమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇండైరెక్ట్గా దాని అర్థం చావుకి సిద్ధం కమ్మని. స్టీవ్ జాబ్స్ గొంతులో నుండి కడుపు మీదుగా ఇంటెస్టైన్లోకి ఒక ఎండోస్కోప్ని పంపించారు, మరియు ఒక పిన్తో ఏదో ట్యూమర్ని తీశారు. స్టీవ్ జాబ్స్ పొహలో లేడు, కానీ అతని భార్య అక్కడే ఉంది. డాక్టర్స్ మైక్రోస్కోప్లో ఆ ట్యూమర్ని చూసి ఇది స్టీవ్ ప్యాంక్రియాస్లో వచ్చిన ఒక కొత్త రకమైన క్యాన్సర్ అని, దాన్ని సర్జరీ చేయడం ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. సర్జరీ జరిగింది, మరియు స్టీవ్ కోలుకున్నాడు. చావుకి ఇంత దగ్గరగా తాను ఎప్పుడూ రాలేదు. ఆ తరువాత ప్రతి చిన్న మరియు పెద్ద కంపెనీలు ఏ స్థాయికి అయితే చేరాలని కళ్ళకంటాయో, యాపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్ ఆ స్థాయికి తీసుకొచ్చారు. 2011లో యాపిల్ కంపెనీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయింది. దురదృష్టవశాత్తు 56 సంవత్సరాల వయసులో అదే 2011 సంవత్సరంలో అక్టోబర్ 5వ తేదీన అదే క్యాన్సర్తో స్టీవ్ జాబ్స్ ఈ ప్రపంచాన్ని వదిలేసి అంతులేని లోకాలకు వెళ్ళిపోయారు. స్టీవ్ జాబ్స్ ఎప్పుడు కూడా తన ప్రొడక్ట్స్లో క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకనే నేటికి యాపిల్ ఫోన్స్లో స్టీవ్ జాబ్స్ యొక్క ఆ మెరుపు కనిపిస్తుంది. ఈరోజుకి టాప్ ఎంటర్ప్రీనర్స్ లిస్ట్ తీస్తే పోరాటం చేస్తూ విజయాన్ని అందుకున్న వారిలో స్టీవ్ జాబ్స్ పేరు ఫస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే స్టీవ్ జాబ్స్
యొక్క జీవన పోరాటం. ఇది మనతో పాటు రాబోయే తరాల వారికి కూడా ఎంతో ప్రేరణాదాయకమైనది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. క్యాంబ్లీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యాప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సరేనా?